జిల్లా శ్రీకాళహస్తి. కరోనా విజృంభణ రోజురోజుకు పెరుగుతుంది. శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రిలో పేరుకు 100 పడకల ఆసుపత్రి అయినా కోవిడ్ భాగంలో కేటాయించింది కేవలం 50 పడకలు మాత్రమే. బి అందులోనూ వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నది కేవలం 10 మంచాలకే. ఈ వార్డు ఎప్పుడు నిండుగా ఉంటుంది. కేవలం పట్టణంలోనే 247 యాక్టివ్ కేసులుంటే ఇక ఆసుపత్రి పరిధిలోని శ్రీకాళహస్తితో పాటు తొట్టంబేడు, ఏర్పేడు, వరదయ్యపాలెం, కేవీవీపురం, నెల్లూరు జిల్లా పరిధిలోని పెళ్లకూరు, సూళ్లూరుపేట నుంచి బాధితులు ఇక్కడికి వస్తుంటారు. మంచాలు అందుబాటులో లేక అత్యవసర పరిస్థితుల్లో బయట ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తుందని వారు వాపోతున్నారు. మృత్యువాత పడిన వారిని ఇంటికి తీసుకువెళ్లే పరిస్థితి లేకపోవడంతో పురపాలక పారిశుద్ధ్య సిబ్బందే అంత్యక్రియలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. శ్రీకాళహస్తి పట్టణం ఇక్కడ ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్లో అనేక రకాలుగా 149 కేసులు నిన్నటి వరకు, అంతకుముందు 50 తగ్గకుండా కరోనా కేసులు విపరీతంగా ప్రతి వీధిలో వస్తున్నాయి. అయితే ప్రతి ఒక్కరు ఏంటంటే ఇక్కడ దగ్గరగా ఉందనే గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ చేరి అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. అయితే వచ్చిన వారికి ఇక్కడ ఆక్సిజన్ లేదని ప్రతి ఒక్కరిని తిరుపతికి రెఫర్ చేస్తున్నారు. డాక్టర్ల కొరత కూడా ఎక్కువ ఉంది. ఇక్కడ ఎవరు పట్టించుకోవడం లేదు. దయచేసి ఈ ప్రభుత్వం వారు కానీ అధికారులు కానీ ఈ కరోనా హాస్పిటల్కి వచ్చేవాళ్ళని కాస్త దయచేసి ఆక్సిజన్ అనేది ఒకరవ మాకు సప్లై చేయగలిగితే కొంతమంది మీ వల్ల బతుకుతారని ఆశిస్తూ ప్రార్థిస్తున్నాను. మీ పేరు? నా పేరు ఏ రమేష్. శ్రీకాళహస్తి నిప్పర్చినవాడ. ఇక్కడ కరోనా కేసుల తండ్రి వల్ల వసతి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాము. ట్రీట్మెంట్ దొరక తిరుపతికి రెఫర్ చేస్తున్నారు. వసతులు సక్రంగా లేవు, ఆక్సిజన్ లేవు, తిరుపతికి రెఫర్ చేస్తున్నారు. దయచేసి మాకు అన్ని పరిస్థితి గవర్నమెంట్ హాస్పిటల్.